మెడిపల్లి మండల పరిధిలో నేషనల్ హైవేపై ఉన్న శ్రీ చైతన్య టెక్నో స్కూల్ను ఎంఈఓ సీజ్ చేశారు. స్టేషనరీ మరియు యూనిఫామ్ అమ్ముతున్నారని, అది కూడా అధిక ధరలకు అమ్ముతున్నారని వచ్చిన సమాచారం మేరకు మండల విద్యాశాఖ అధికారి మరియు విద్యార్థి సంఘాలు తనిఖీలకు వెళ్లగా వారిని నిర్బంధించడమే కాక ఎంఈఓని అగౌరవపరిచేలా ప్రవర్తించారు. మేడిపల్లి పోలీసు వారి రాకతో స్టేషనరీ యూనిఫామ్ ఉన్న రూమ్ను ఎంఈఓ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ, శ్రీ చైతన్య స్కూలు కార్పొరేట్ స్కూల్ మేడిపల్లి, ఈ పాఠశాలలో ఇక్కడ అక్రమంగా ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం జరుగుతున్నదనే సమాచారం కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు మాకు తెలియజేయడంతో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చే వరకల్లా ఆ విద్యార్థి సంఘ నాయకులను పైన పుస్తకాలు ఉన్నటువంటి ఈ గది ముందు లాక్ చేసి కింద అన్ని సెల్లార్లకు ప్రతి గేటు కూడా తాళం వేయడం జరిగింది. నేను వచ్చేవరకల్లా నేను పాఠశాలకు వచ్చి అతనికి ఫోన్ చేస్తే నేను పైన ఉన్నా సార్, నన్ను వీళ్ళు బంధించారు ఇక్కడ అని తెలియజేయడం జరిగింది. సో అనుకున్నట్టుగానే వాళ్ళందరూ కూడా అన్ని గేట్లకు కూడా వాళ్ళు తాళాలు వేయడం జరిగింది. నన్ను కూడా అక్కడ గేట్ దగ్గరనే ఆపేయడం జరిగింది. నేను ప్రిన్సిపల్ గారిని మీద ఎంత అడిగినా ఏం చేసినా అతను ఉన్నాయి కానీ ఎవరు తీసుకున్నారో ఎవరు వేసుకున్నారో నాకు తెలియదని చెప్తున్నాడు. అట్లా ఒక 20-25 నిమిషాలు నన్ను అక్కడనే నిలబెట్టడం జరిగింది. ఈ లోపల మేడిపల్లి నుంచి పోలీసు బలగాలు రావడం జరిగింది. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గేటుకు తాళాలు తీస్తే పైకి వచ్చాం. పైకి వచ్చి చూస్తే ఇక్కడ ఆ ఓయూ విద్యార్థి నాయకులు ఒక అతను కింద కూర్చొని ఉన్నాడు. ఆయన చుట్టూ ఈ పాఠశాలకు సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు నిలబడి ఉన్నారు. నేను వచ్చిన తర్వాత వాళ్ళంతా పక్క జరిగారు. ఈ గదిని లోపల నుండి తాళం వేసుకొని ఇద్దరు మహిళలు అక్కడ ఉండడం జరిగింది. మళ్ళీ 10 నిమిషాల వరకు కూడా వాళ్ళు లోపల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ వాళ్ళు వచ్చి కూడా అక్కడ వాళ్ళను మేనేజ్మెంట్ వాళ్ళకి నచ్చ చెప్తే అప్పుడు లోపలికి వాళ్ళు సిగ్నల్స్ పంపిస్తే లోపలి నుంచి ఈ తలుపులు తీయడం జరిగింది. తలుపు తెరిచి చూసినట్లయితే వాళ్ళకు మీరు చూస్తున్నటువంటి ఆ పుస్తకాలన్నింటినీ అమ్మడం జరుగుతుంది. ఒక పేరెంట్ కూడా నాకు ఇప్పుడే చెప్పడం జరిగింది, 6వ తరగతి విద్యార్థులకు 8000 రూపాయలు తీసుకొని పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం కూడా జరిగింది. ఇది ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధము కాబట్టి ఈ పుస్తకాలు ఉన్న గదిని సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక విద్యాధికారిని మా విధులకు నిర్వహించుటకు ఆటంకపరుస్తున్నటువంటి యాజమాన్యం మీద ఒక నివేదిక తయారు చేసి మా ఉన్నతాధికారులకు పంపడం జరుగుతుంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి చర్యలు తీసుకుంటే అటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిపై యాజమాన్యాన్ని స్పందన కోరగా పొంతం లేని కారణాలతో తప్పించుకున్నారు. అంతేకాకుండా ఈ స్కూల్లో 1 నుంచి 7 తరగతుల వరకు పర్మిషన్ ఉండగా 8-9 తరగతులు కూడా నిర్వహిస్తున్నారని సమాచారం.